నిజంగా గౌరవం ఇస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే గురువు అసలు యాక్చువల్గా ఎందుకు అవసరం? గురువు ప్రతి ఒక్కరు చదివి ఉంటారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ నరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీని మీనింగ్ తెలుసా? దీన్ని అర్థం లేని చదువు అంటారు. అర్థం లేని చదువు వెళ్ళటం, అది వచ్చినా వేస్టే, అర్థం తెలియదు కదా మనకి. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని ముగ్గురు ఉంటారు. బ్రహ్మ మన జీవితాన్ని సృష్టిస్తే, విష్ణు మన స్థితిని చూస్తే, అంటే ఎలా ఉండాలి, ఎలా తిరగాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అని విష్ణువు నిర్ణయిస్తే, శివుడు మనల్ని తప్పు చేస్తే దండిస్తూ మనం ఎప్పుడు మరణించాలని నిర్ణయిస్తాడు. అలాగే గురువు కూడా, తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు మనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. బ్రహ్మలాగా విష్ణువులాగా మన కలెక్టర్ అవ్వాలా, కండక్టర్ అవ్వాలా అని తను మనలో ఉండే జ్ఞానాన్ని అంతి వెలుగు తీస్తూ మన స్థితిని నిర్ణయిస్తాడు విష్ణువులాగా. మరియు శివుడిలాగా మన తప్పులు చేస్తే దండిస్తాడు. ఆయనకే మీ మీద పర్సనల్ దోషం ఉండదు, మీ మీద పగ ఉండదు. నేను ఇప్పుడు కొట్టాలా, అని కొట్టాలా, మేము చూసుకుందాం, ఆ తర్వాత చూసుకుందాం, ఇవన్నీ ఆ వయసుకు ఉండదు. ఆ వయసుకు వచ్చినప్పటికి అవన్నీ దాటుకొని వచ్చాం కాబట్టి మేము గురువులం అయ్యాం. ఏ మిస్టేక్స్ జరిగినా మనకు కూడా ఆ టైంలో అలా జరిగి ఉంటుంది కదా, మనం చూసుంటాం కదా. మనిషి అనేవాడే మిస్టేక్ చేస్తాడు, కానీ తప్పు చేయడం తప్పు కాదు, తప్పు నుంచి నేర్చుకోకుండా మళ్ళీ అదే తప్పు చేయడమే తప్పు. సో ఇది మైండ్లో పెట్టుకోండి, తప్పు నుంచి నేర్చుకోండి, తప్పు చేయండి. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు తప్పులు చేసి 1000ని ఒక్కసారి సక్సెస్ అయ్యి బలుపుని అనుకున్నాడు. మనమే అంతకంటే గొప్ప వ్యక్తులు అయ్యి కాదు, గొప్ప వ్యక్తులు అవ్వచ్చు కూడా. అవ్వడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు ఉన్నాయి, కానీ మీరు వాడుకోవడం లేదు, ఆయన వాడుకున్నాడు, అంతే తేడా. ఇక్కడ ఎవరు గొప్ప తప్పు ఏం లేదు, యూటిలైజ్ చేసుకున్న వాడి ఎవడైనా మంచి పోషన్ చేస్తాడు. సో మెయిన్ థింగ్ అది. సో గురువు దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక కుండ తీసుకున్నాం అనుకోండి, పాట్ గురువు అయితే అందులో ఉన్న దీపం మనం దీపాన్ని బయట పెట్టి ఏమవుతుంది, అంతా ఒకే వెలుగు వస్తుంది. అదే ఆ కుండలో పెట్టి ఆ కుండ నుంచి ఒక హోల్ సర్కిల్ షేప్ లో చేస్తే బయట తీయగలం, ఏ షేప్ వస్తుంది, సర్కిల్. డైమండ్ చేస్తే, స్టార్ చేస్తే, ఈ డిఫరెంట్ క్వాలిటీస్ అని మనమే గురువు అవన్నీ వెలిగి తీస్తాడు. మనం ఆడిపోకుండా మనల్ని కాపాడుతూ మనలో ఎక్కువ టాలెంట్, నేను చాలా టాలెంట్స్ ఉంటాయి, సింగింగ్, డాన్సింగ్ కావచ్చు, లేకపోతే ప్లేయింగ్ కావచ్చు, లేకపోతే రన్నింగ్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి మీ దగ్గర. వాటన్నిటిని వెలిగి తీయడానికి ట్రై చేస్తాను. మీరు సపోర్ట్ చేయలేదు అనుకోండి, అవి లోపలే ఉంది. అండ్ మెయిన్ గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెస్పెక్టివ్ కల్చర్, యాటిట్యూడ్ విత్ అదర్స్. ఎందుకని బాధపడితే చేసేవాడంట, పొత్తులు చేసినప్పటి నుంచి ఎవరిలో కొన్ని బడ్ చేయడం బాధపెట్టడం, ఇదేదో పంచులైన వచ్చినాయి మధ్య జబర్దస్త్ పంచులైన. ఏమనంటే చాలా అవతల వాళ్ళు బాధ పెట్టేసి అవుతుంటారు, లేదా రాక్షస ఆనందం అంటారు. ఆనందం వేరు, రాక్షస ఆనందం వేరు. అవతల వాడు సంతోషంగా ఉంటే చూసి అబ్బా హ్యాపీగా ఉన్నాడు నా ఫ్రెండ్ అనుకోవడం ఆనందం అయితే, వాడు బాధపడుతుంటే చూసి కింద పడ్డాడను, జారి పడ్డాడను చూసి నవ్వడాన్ని రాక్షస ఆనందం అంటారు. ఆ రాక్షస బుద్ధి ఎంత తీసేస్తే అంత వచ్చి. సో గురువు దగ్గర నుంచి అలాగే ఎవరు బిహేవ్ చేస్తా, అలాగే ఎవరిని మాట్లాడుతూ ఉంటే, ఒక తల్లి ఆ గురువు దగ్గర తీసుకుపోయిందట, అయ్యా వీడు ఇలాగే బిహేవ్ చేస్తే అంటే వీడికి స్నేహితులు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వీడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, కొంచెం వీడికి ఏదైనా చెప్పండి అయ్యా అని తీసుకెళ్తే ఆ గురువు గారు సరే ఆయన ఆయన చెప్పేసి ఒక ప్యాడ్, ఒక అట్ట, పిన్స్, పిన్స్ తెలుసు కదా, ఆ పిన్స్ ఇచ్చాడు ఫోన్ ఇచ్చి, నువ్వు రోజుకి ఎంతమంది బాధ పెడితే అన్ని పిన్స్ ఆ అట్ట మీద ప్యాడ్ మీద కూర్చు అని చెప్పాడు. అని చెప్పేసి అబ్బాయి ఇచ్చేసాడు. రోజు 15 మంది బాగుపడుతున్నాడు, 15 ఫస్ట్ డే 15 మెంబర్స్ బాగుంటాడు, 15 సెకండ్ డే 13 అతనికి అర్థమవుతుంది రోజు ఎంత మంది బాగుపడుతున్నాడు, 10 8 లాస్ట్ డే వచ్చినప్పటికి 1 రోజు ఒక్కరినే బాధ పెట్టడం అప్పుడు అలవాటు చేస్తే అయిపోయింది, పిన్స్ అనే రిటర్న్ వచ్చాడు. ఓకే రిటర్న్ వచ్చేసి సార్ పిన్స్ అయిపోయాయి, ఇప్పుడు రోజు ఒకటే బాధ పెడుతున్నాడు, ఎక్కువ బాగుపడుతున్నాడు మీరు అని చెప్పాడు. అంటూనే దీన్ని నేను సెల్ఫ్ రియలైజేషన్ అంటాను. అంటే మనలో మన మనల్ని మనం చదువుకుంటూ మనలో మనం ఏంటి అని తెలుసుకుంటాం. ఇది చేయండి ఫస్ట్, మిమ్మల్ని మీరు సెర్చ్ చేయండి, ఎందుకోసం నా బర్త్ ఏంటి, నా బర్త్ రీజన్ ఏంటి, నేను ఎందుకు పుట్టాను. దేవుడు పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక రీజన్తోనే నేను భూమి మీద అవకాశం ఇచ్చి ఉంటాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి స్టేజ్కి వెళ్ళగలడమే మనిషి అంటారు. సో అలా అబ్బాయి వచ్చి చూపిస్తూనే దాకా ఆ ప్యాడ్ మీద ఉన్న పిన్స్ అన్ని తీసేయాలంటాడు. తీసాడు, తీస్తే ఏమున్నాయి ప్యాడ్కి మొత్తం ఏమున్నాయి, అన్ని మచ్చలు ఉన్నాయి, హోల్స్. ఈ హోల్స్ ఏంటంటే మనం బిహేవ్ చేసినప్పుడల్లా మన 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 మీద అవతల వాడికి పడే ఒపీనియన్,
వాడు ఫిక్స్ అయిపోయాడు, వీడి ఇంటే, వీడు వాడు, వీడు ఇలాంటి వాడే అవతరాలు బాధపడతా ఉంటాడు. వాడు పడిన బాధ కూడా వచ్చే ఆ బాధ, వాడు పడిన బాధ అది నువ్వు ఎన్నిసార్లు పోయి మళ్ళీ సారీ చెప్పినా కూడా ఆ మర్చిపోదు. క్లియర్? సో అవతల వాళ్ళు హర్ట్ చేయడం ఫస్ట్ మానుకోవడం, విచ్ ఈస్ వెరీ ఈజీ. పగలగొట్టడం చాలా ఈజీ అమ్మా, దాన్ని తయారు చేయడం చాలా కష్టం. కుండ కుండను తయారు చేయడం ఎంత కష్టమో వెళ్ళి కుండను తయారు చేసే సాధన అడగండి. పగలగొట్టడం ఏముంది, చిన్న పిల్లడే వాళ్ళు. డిస్ట్రాయింగ్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్, ట్రై టు కన్స్ట్రక్ట్ ఇట్. ఈవెన్ ఇట్ ఈస్ ఫ్యూచర్ ఎనీథింగ్, ఏదైనా కూడా తయారు చేయడం నేర్చుకోండి, నాశనం చేయడం అది మీ జీవితం అయినా సరే. ఇలాగే ఒక అవ్వ 2 కిలోమీటర్లు పోయి వాటర్ తెచ్చుకొచ్చేదాన్ని. ఒక అవ్వ కావడి అంటారు దానికి తెలుసా, ఇట్ సైడ్ అట్ సైడ్ ఒక కుండ ఉంటుంది. అయినా ఉందా, ఒక కట్టె ఉంటుంది అటువైపు ఇటువంటి కుండ ఉంటుంది. ఒక కుండ ఏమో క్రాక్ ఉన్న కుండ, ఇంకోటి ఏమో పర్ఫెక్ట్ కుండ. మీలోనే ఉంటారు చాలా మంది, కొంతమంది ఫీల్ అవుతుంటారు క్రాక్ ఉన్నట్టే మీకు, ఎందుకంటే నేను హైట్ లేదు, నల్లగా ఉన్నా, హెయిర్ సరిగ్గా లేదు, పట్టకాల ఉంది, నా కళ్ళు కనిపించట్లేదు సరిగా, ఇలాంటివన్నీ మీలో మీరు ఏడుస్తుంటారు. అప్ప నాకు డిఫెక్ట్ ఉంది, డిఫెక్ట్ ఉన్నాడు, అదొక టైప్ ఆఫ్ కుండ. ఇంకోకుండా పర్ఫెక్ట్ కుండ, వా నేను స్టైల్గా ఉన్నా, నేను అందంగా ఉన్నా, నేను అసలు టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ఇది అని ప్రౌడ్ ఫీల్ అవుతుంటాడు. ఇది రెండో కుండ. ఈ రెండు టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు ఆ కుండలు. అవి ఆమె వాటర్ తీసుకొని వెళ్తా ఉంటారు రోజు 2 కిలోమీటర్స్ పోయి వాటర్ తీసుకొని ఇంటికి వచ్చి, అలా వెళ్తూ వస్తూ ఉంటే ఇంటికి వచ్చినప్పటికీ ఈ క్రాక్ ఉన్న కుండలేమో సగం వాటరే ఉన్నాయి, పర్ఫెక్ట్ కుండలేమో ఫుల్ వాటర్ ఉన్నాయి. రోజు అదేమో ప్రౌడ్గా ఫీల్ అయితే దీపం ఏడుస్తూ ఉంటుంది. ఆ ముసలాడు అంత కష్టపడుతుంటే ఏమవుతుంది, సగం వాటర్ వస్తున్నాయి కదా, సగం వేస్ట్ అవుతున్నాయని బాధపడింది. ఇలా 2 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత అప్పుడు ఈ క్రాక్ ఉన్న కుండలని అవ్వని అడిగేసింది. అవ్వ అవ్వ నన్ను పగలగొట్టేసి నీ కష్టమంతా వృధా అవుతుంది కదా, నన్ను పగలగొట్టి కొత్త కొండ తెచ్చుకో అని ఏడ్ చేసినాను. అప్పుడు అవ్వ ఆ కుండ దగ్గరికి వెళ్ళి అయ్యో పిచ్చుకుండా, ఒక్కసారి మనం వచ్చి దాంట్లో నువ్వున్న సైడ్ ఆ పర్ఫెక్ట్ కుండ ఉన్న సైడ్ దారి ఒకసారి చూడు అన్నాను. చూస్తే ఏముందంటే ఇటువైపు మొత్తం పూల చెట్లు ఉన్నాయి, అటువైపు కొంత ఖాళీ ఉంది ఎడారి. మ్యాటర్ ఏంటంటే ఈ అవ్వ ఇటు సైడ్ మొత్తం పూలకి విత్తనాలు వేసింది. ఈ వాటర్ పడుతున్నప్పుడు వల్ల 2 నెలలు ఏమైంది, ఆ వాటర్ పడినప్పుడల్లా అవి 2 ఇయర్స్ పెద్ద పూల మొక్కలు అయిపోయాయి. అసలు నీ వల్లే నేను అక్కడ నుంచి ఆ పూలు అవన్నీ కోసుకొని వచ్చి ఇంట్లో పూజలు పాడుకుంటున్నాను, ఇంటి అలంకారాన్ని పాడుకుంటున్నాను, మిగిలిన తీసుకెళ్ళి అమ్మితే నాకు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతోనే నేను తిండి తింటున్నాను, ఇంటి పగలగొట్టడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని నాని, నా జీవనాధారమే నువ్వు, అలాంటి నిన్ను నేను ఎలా పగలగొట్టుకుంటాను అని అడిగింది. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్, నీతో ఉన్న నీ చుట్టూ ఉన్న నీ స్నేహితుల వీళ్ళు, నీ స్నేహితుల్లో ఉండే తప్పులు కానీ నెగిటివ్లు కానీ ఎత్తి చూపడం మాను, వాడిని బాధపెట్టడం మాను, ఆ తప్పుకు సొల్యూషన్ ఏంటో చూడు, ఆ నెగిటివ్ దానికి సొల్యూషన్ ఏంటో చూడు. అక్కడ ఉంటే వాళ్ళు పగిలిపోయి కానీ దాన్ని పగలగొట్టలే, ఆ క్రాక్ సొల్యూషన్ చూసింది. స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు అంటే అలాగే ఉండాలి, మనలో ఉండే తప్పుల్ని ఎత్తి చూపేవాడు కాదు స్నేహితుడు అంటే, ఆ తప్పుని సరిదిద్దేవాడు స్నేహితుడు అంటే, సజెషన్ ఇచ్చేవాడు స్నేహితుడు అంటే. స్నేహితుడు అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ అంటే బా క్రికెట్ ఆడదు, లేకపోతే క్లాస్ సినిమా పోతే సినిమా పోతే, లేకపోతే లాస్ట్ లో కూర్చొని అన్నాడు. దిస్ ఇస్ నాట్ ఫ్రెండ్షిప్, ఇది ఒక స్టేజ్ వరకు బాగుంటుంది చిన్నప్పుడు. అంతేగాని మనమే తప్పు చేస్తుంటే మీ జూనియర్స్ మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు, అదే నేర్చుకుంటారు. అప్పుడు సెకండ్ ఇయర్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ కల్చర్ దట్ సెకండ్ ఇయర్ వస్తే ఇలా ఉండాలేమో అనేది ఫిక్స్ అయిపోతారు వాళ్ళు పిల్లలు, జూనియర్స్, మీ జూనియర్స్ మిమ్మల్ని చూసి. ఎప్పుడైనా సీనియర్ అనేవాడు జూనియర్ కి మంచిగా నేర్పించాలి చెడుగా. సో అలాగే స్నేహితుడు కూడా అలా తప్పులు ఎత్తి చూపడం లేకపోతే నిక్ నేమ్స్ పెడతారు. హర్ట్ చేయడం చాలా ఈజీ అమ్మా, ప్లీజ్ హర్ట్ చేయడం చాలా ఈజీ. ఒకసారి మీరు బాధపడితే అర్థమవుతుంది, క్లాస్ చెప్పడం ఎంత కష్టమో ఒకసారి మీరు వెళ్ళి క్లాస్ ఎత్తే అర్థమవుతుంది. సార్ కష్టపడి ఆయన 3 గంటలు ఓ అని కష్టపడి అయితే హెల్ప్ ఎగ్జాంపుల్ తీసుకొని అది తీసుకొని ఇవి తీసుకొని ఇలా చాలా ఎన్నెన్నో ప్లానింగ్స్ తీసుకొని వస్తే వాళ్ళ కళ్ళ మీద ఆశ్రయం చేస్తారు. మీరు క్లాస్లో కూర్చొని మీరు తల్లిదండ్రులు ఓ అని కష్టాలు పడేసి ఇది మీదకి ఆడ మీదకి అప్లికేషన్లు పెట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ గ్యాస్ సర్టిఫికేట్లు ఇవ్వని ఆయనకి ఇవ్వండి.